హైదరాబాద్ నగర అభివృద్ధికి బహుముఖైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు ఎస్ఆర్డిపి కింద 37,000 కోట్లతో 70 పనులను ప్రభుత్వం సిద్ధం చేసిందని మంత్రి తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎస్ఆర్డిపి పథకం కింద చేపట్టిన పనులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. హైదరాబాద్లో పట్టణీకరణ వేగంగా కొనసాగుతుందని ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఫ్లైఓవర్లు అండర్పాస్లు నిర్మిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. బహదూర్పుర ఫ్లైఓవర్ను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఓవైసీ ఫ్లైఓవర్ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలు మన నగరాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారన్నారు. మన రోడ్లు ఇతర కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడుతున్నట్లు చెప్పారు. ఎస్ఆర్డిపి కింద 2వ దశలో ఉప్పల్లో 450 కోట్లతో ఫ్లైఓవర్, ఖైరతాబాద్ నియోజకవర్గంలో 2 ఫ్లైఓవర్లు ఏర్పాటు చేయబోతున్నామని స్పష్టం చేశారు. ఎస్ఆర్డిపి కింద 8,52,82,82,00,00 కోట్లతో 47 పనులను చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 2,497,93,00,00 వ్యయంతో 27 పనులు పూర్తయ్యాయన్నారు. విస్తరిస్తున్న వేగం, హైదరాబాద్లో పట్టణీకరణ జరుగుతున్న వేగం, ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్లో అదే రకంగా పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని కూడా దృష్టిలో పెట్టుకునే హైదరాబాద్ భవిష్యత్తులో ఒక విశ్వనగరంగా ఎదగాలి అన్నప్పుడు మనకి ఒక విశ్వనగరానికి సరిపడా హంగులు ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా రూపొందించి మరి వారి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నాం. అధ్యక్ష, ఇప్పటికే ఇప్పుడు నేను విజ్ఞప్తి చేసినట్టు చాలా నిర్మాణాలు ఇప్పటికే పూర్తి చేశాము. 5,555 కోట్ల పైచీలకు డబ్బులు ఇప్పటికే ఖర్చు పెట్టి వాటిని డెలివరీ కూడా చేశాము. అధ్యక్ష, మొత్తం 47 పనుల్లో ఇప్పటికే మరి వివిధ దశల్లో కొన్ని పూర్తి చేశాము, కొన్ని పూర్తి అవుతాయి. అధ్యక్ష, మిత్రులు, మోజం ఖాన్ గారు ఏదైతే చెప్పారో బహదూర్పుర ఫ్లైఓవర్ అగ్లే ఈ మహీనే ఉస్కావి ఇనాగరేషన్ హో జాయేగా, బహదూర్పుర కా కభీ కామ్ ముఖమ్మిల్ కర్ దేంగే ఔర్ అగ్లే ఈ మహీనే ఇనాగరేట్ కరేంగే, ఆప్కో భీ సాత్ లేకే చలేంగే ఔర్ ఆప్కో భీ ముత్మయిన్ కరేంగే, ఆప్ బేఫికర్ రహియే. ఓవైసీ జంక్షన్ కా భీ ఫ్లైఓవర్ హమ్నే పూరా కియా ఔర్ బాకీ అభీ మలక్పేట్ సే జో ఐఏఎస్ సదన్ తక్ హై ఉస్కా భీ అభీ కామ్ చాలూ హో గయా. తో ఏక్ కే బాద్ ఏక్ మే బతాతా హూం, ఫేజ్ 2 మే లే రహే హూం, వో భీ బోల్తా హూం ఆప్కో, మే ఫలక్నుమా కా భీ బోల్తా హూం, ఆప్కో మండలగూడే కా భీ బోల్తా హూం. అది కాకుండా అధ్యక్ష, ఓవరాల్గా 2 స్ట్రాటజీస్. అధ్యక్ష, ఒకటి, పెరుగుతున్న రద్దీని అరికట్టాలి అంటే అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, వాటితో పాటు ఇంకా గ్రేడ్ సెపరేటర్లు ఇవన్నీ టేకప్ చేయడంతో పాటుగా మరొక వైపు అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ని కూడా బాగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బహుముఖమైన వ్యూహంతో ముందుకు పోతా ఉంది. అధ్యక్ష, రోడ్లు విస్తరిస్తున్నాము, కొత్తగా ఫ్లైఓవర్స్ వేస్తున్నాము, అండర్ పాస్లు కడుతున్నాము. నేను తప్పకుండా ఈ శాసనసభలో నిలబడి చాలా సాధికారంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, భారతదేశంలోని ఏ ఇతర నగరాల్లో జరగనంత వేగంగా మౌలిక వసతుల అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు హైదరాబాద్లో జరుగుతూ ఉంది. అధ్యక్ష, ఇది ఎవరూ కాదలనే సత్యం. ఎందుకంటే నేను ప్రతిరోజు పరిశ్రమల శాఖ మంత్రిగా ఎంతోమంది విజిటర్స్ని కలుస్తూ ఉంటాను. అధ్యక్ష, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి వచ్చే వాళ్ళని కలుస్తూ ఉంటాను. వాళ్ళందరూ దేశంలోని ఇతర నగరాలు కూడా తిరుగుతూ ఉంటారు. అధ్యక్ష, బాంబే పోతారు, ఢిల్లీ పోతారు, చెన్నై పోతారు, బెంగళూరు పోతారు, ఇక్కడికి వస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఏంటంటే, మీ దగ్గర ఉన్నంత బాగా రోడ్లు కానీ, బ్రిడ్జెస్ కానీ ఇంకోటి ఎక్కడా కూడా భారతదేశంలో ఏ నగరంలో లేవు అనే మాట వారు కూడా చెప్తూ ఉంటారు. అధ్యక్ష, మా మిత్రులకు కూడా తెలుసు. బట్ ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ ఆల్వేస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్, దేర్ ఇస్ ఆల్వేస్ స్కోప్ ఫర్ డూయింగ్ మోర్ సార్, దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. 2వ దశలో నేను ఫస్ట్ ఫేజ్ వర్క్స్ అన్ని కూడా నేను చెప్పాను. అధ్యక్ష, 2వ దశలో సెకండ్ ఫేజ్లో ఏం తీసుకుంటున్నారు అని వివేకానంద్ గారు అడిగారు. అధ్యక్ష, 2వ 2వ దశలో ఎస్ఆర్డిపి ఫేజ్ 2 కింద మొత్తం 3,115 కోట్ల రూపాయలతో ఒక 12 వర్క్స్ తీసుకుంటా ఉన్నాం. అధ్యక్ష, అందులో ఎల్బీనగర్ జోన్లో ఉప్పల్ ప్రాంతంలో ఉప్పల్ జంక్షన్ దగ్గర ఒక 450 కోట్ల రూపాయలతో ఒక ఫ్లైఓవర్ తీసుకుంటా ఉన్నాం. ఖైరతాబాద్ జోన్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఫస్ట్ లెవెల్ ఫ్లైఓవర్ దానం నాగేందర్ గారు అడిగారు, 45 రోడ్ నెంబర్ 45 దగ్గర సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ ఎట్ జూబ్లీల్స్ చెక్ పోస్ట్, ఈ రెండు కలిపి ఒక 100 కోట్ల రూపాయలతో వాటిని కూడా టేకప్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్వాన్ నియోజకవర్గం ఖైరతాబాద్ జోన్ కార్వాన్ కాన్స్టిట్యున్సీలో మల్టీ లెవెల్ ఫ్లైఓవర్స్ అండ్ అండర్ పాస్ ఇట్ రేతి బౌలి అండ్ నానల్ నగర్ జంక్షన్ 175 కోట్లతో కార్వాన్లో తీసుకుంటా ఉన్నాం. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో వివేకానంద గారు సోదరుడు అడిగారు, అక్కడ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జ్ అక్రాస్ ఫాక్స్ సాగర్ సర్ప్లస్ నాలా ఆన్ పైప్ లైన్ రోడ్ ఒక 45 కోట్ల రూపాయలతో దాన్ని టేకప్ చేస్తూ ఉన్నాం. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో మిత్రులు గాంధీగారు అడిగారు, ఖాజాగూడ ప్రాంతంలో ఇప్పటికే అక్కడ చాలా చక్కగా రోడ్ నెట్వర్క్ ఏర్పాటు చేశాం. అధ్యక్ష, ఒక టన్నల్ ఏర్పాటు చేయాలనుకుంటా ఉన్నాం, దానికి ఒక 1,080 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నాం, దాన్ని కూడా టేకప్ చేస్తాం. అధ్యక్ష, దాంతోపాటు చార్మినార్ జోన్లో 4 వర్క్స్ తీసుకుంటా ఉన్నాం. అధ్యక్ష, ఒకటి చాంద్రాయన్ గుట్టలో బండ్లగూడ జంక్షన్ దగ్గర ఒక ఫ్లైఓవర్ 70 కోట్ల రూపాయలతో, మరొక ఫ్లైఓవర్
उमर होटल जंक्षन दर मरक डेबई कोूपयों तो, चंद्रायन गुट काट्युनसी आ तरवा राजेन्द्र नगर काट्युनसी फलकनुमा बद्वेल बोये आरओबी फलकनुमा टू बद्वेल जाने वाली जो आरओबी है उसको भी हम लोग 150 करोड़ के साथ ओबी टेकअप कर रहे हैं। साथ ही साथ सिकंदराबाद मा डिप्टी स्पीकर गार काट्युनसी अध्यक्ष मानिकेश्वरी नगर में 20 కోట్ల రూపాయలతో ఒక ఆర్యూబీ మొన్ననే తుకారం గేట్ ఆర్యూబీ ప్రారంభించుకున్నాం మరొక ఆర్యూబీ కూడా మానికేశ్వర్ నగర్ దగ్గర టేకప్ చేయబోతా ఉన్నాం మరొకటి కూడా డిప్యూటీ స్పీకర్ గారి కాన్స్టిట్యూన్సీలోనే సికింద్రాబాద్ లో చిల్కలగూడ దగ్గర కూడా ఇంకొక ఆర్యూబీ మరొక 30 కోట్లతో దాన్ని కూడా టేకప్ చేస్తా ఉన్నాం అధ్యక్ష దీంతో పాటు చార్మినార్ జోన్ లో రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఆరాంగఢ్ జంక్షన్ దగ్గర మరొక రెండు ఆర్యూబీలు 90 కోట్ల రూపాయలతో మొత్తం చూసినట్లయితే 3115 కోట్ల రూపాయలతో హైదరాబాద్ లోని అన్ని జోన్లు కూడా కలిపి చక్కగా ఈ రెండో దశను కూడా టేకప్ చేస్తా ఉన్నాం అధ్యక్షుడు।